ఏబిఎన్ న్యూస్ రూమ్ కు తిరిగి స్వాగతం. తెలంగాణలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినా ప్రభుత్వం ఉల్లంఘనలకు పాల్పడుతోందంటూ ఆరోపించారు టీపీసీసీ నేతలు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఆపద్ధర్మ ప్రభుత్వం ఉల్లంఘిస్తున్నా తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ చర్యలు తీసుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కోడ్ ఉల్లంఘనపై తక్షణం చర్యలు తీసుకోవాలని ఎన్నికల ప్రధాన అధికారికి విజ్ఞప్తి చేశారు. రెండు రోజుల్లో మార్పు రాకపోతే కేంద్ర ఎన్నికల సంఘాన్ని సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామన్నారు కాంగ్రెస్ నేతలు. మరోవైపు పత్రికలు ఛానళ్లలో వచ్చే వార్తలపై నిఘా ఉంచడానికి కమిటీలు నియమించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ గా ఉన్న రజత్ కుమార్ గారి ఇంపార్షియాలిటీ న్యూట్రాలిటీపై మాకు అనుమానాలు ఉన్నాయి. ఎందుకు కోడ్ ఆఫ్ కాండక్ట్ యథేచ్ఛగా టిఆర్ఎస్ కేర్ టేకర్ గవర్నమెంట్ వయోలేట్ చేస్తున్నా ఇప్పటి వరకు ఒక్క విషయంలో కూడా వారు ఏమీ చర్యలు తీసుకోవడం లేదు. మీడియా మిత్రులారా, మీరే గమనించండి, మనకు తెలిసి ఆర్టీసీ ప్రభుత్వ సంస్థ, ఆర్టీసీ బస్సులు అన్నిటిపైన రాష్ట్రంలో ముఖ్యమంత్రి మంత్రుల ముఖాలతో గవర్నమెంట్ పథకాల అడ్వర్టైజ్మెంట్ ఇప్పటి వరకు ఎందుకు తీయించలేదు? చాలా చోట్ల సిటీలో ప్రైమ్ ఏరియాస్ లో కూడా గవర్నమెంట్ స్కీమ్స్ కింద చీఫ్ మినిస్టరు మినిస్టర్ ఫేసెస్ పెట్టుకొని ప్రభుత్వం వందల కోట్ల రూపాయలు గవర్నమెంట్ మనీతో హోర్డింగ్స్ ఉంటే ఎందుకు ఈ చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ రియాక్ట్ కావడం లేదో మాకు అనుమానం ఉన్నాయి. ఈరోజు బట్టి విక్రమార్క గారి నాయకత్వంలో చీఫ్ సెక్రటరీ ఇప్పుడు కలుస్తున్నారు. అదేవిధంగా ఒకటి రెండు రోజుల్లో ఏమీ మార్పు అవ్వకుంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దగ్గర పోయి ఆ తర్వాత కూడా మార్పు ఉండకుంటే సుప్రీంకోర్టు పోదలుచుకున్నాం. ప్రభుత్వం నడుస్తూ ఉంది, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కూడా వచ్చింది, అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి గారు కానీ లేకపోతే ఇతర మంత్రులు కానీ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాని యథేచ్ఛగా విచ్చలవిడిగా వారి బొమ్మలు వేసుకొని డిస్ప్లే చేస్తూ ఆర్టీసీ బస్సులపైన కానీ హోర్డింగ్స్ పైన కానీ లేకపోతే ఇతరత్ర ప్రభుత్వ కార్యాలయాల్లో కానీ చేయటం అనేది ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్కి పూర్తిగా ఇది నిషిద్ధం. కాబట్టి ఈ ప్రభుత్వం 6వ తారీఖు నుంచే ఎలక్షన్ కోడ్ వచ్చిందని తెలిసి కూడా 6వ తారీఖు నుంచి కూడా ఈ కార్యకలాపాలు చేస్తూ ఉంది. దానికి సంబంధించినటువంటి సమాచారంతో పాటు 6వ తారీఖున ఎలక్షన్ కోడ్ వచ్చిన దగ్గర నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఖర్చు పెట్టినటువంటి నిధులన్నీ కూడా ఎవరు ముఖ్యమంత్రి గారు బొమ్మలేసో మంత్రులు బొమ్మలేసో కార్పొరేషన్ చైర్మన్ బొమ్మలేసో ఇవన్నీ ప్రచారం చేస్తూ ఉంటే ఆ ఖర్చు అంతా కూడా వారి రాజకీయ పార్టీ ఖాతాలోకి వేయాలి తప్ప రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి వాళ్ళ సొంత ప్రచారం చేసుకునే కార్యక్రమం చేయకూడదు. ఇది ఎన్నికల వయోలేషన్ కిందకి వస్తుందని వారికి మేము రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పక్షాన రిప్రజెంటేషన్ ఇవ్వటం జరిగింది. పరిశీలన చేస్తా అని చెప్పారు, తప్పనిసరిగా చర్యలు కూడా తీసుకుంటామని చెప్తా ఉన్నారు. కేంద్ర ఎన్నికల నియమావళి ప్రకారం ఎన్నికల నిబంధనలు అమల్లోకి వచ్చినప్పుడు రాజకీయ పార్టీల సొంత మీడియా సంస్థలు, రాజకీయ పార్టీల తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తుల యొక్క మీడియా సంస్థలు, అవి పేపర్లు కావచ్చు, టీవీలు కావచ్చు, లేదా ఒకటి రెండు రాజకీయ పార్టీలకు సంపూర్ణంగా సహకారం అందించి ఆ పార్టీలకు సంబంధించిన వాళ్ళ గురించి ప్రసారం చేస్తూ మిగతా పార్టీలకు వ్యతిరేకంగా వాళ్ళ విలువలకు భగ్నం కలిగించే విధంగా ప్రసారం చేసే వాటిని నియంత్రించడానికి పరిశీలించడానికి కమిటీని నియమించాలి. కమిటీలో సీనియర్ అధికారులనే కాకుండా పత్రికలకు సంబంధించిన సీనియర్ జర్నలిస్టులను కూడా కమిటీలో పెట్టాలి. రాష్ట్ర స్థాయిలోనే కాకుండా ప్రతి జిల్లాలో కూడా ఈ నియామకాలు జరగాలి. కాబట్టి ఈ సందర్భంగా ఎన్నికల ప్రధానాధికారిని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. కేంద్ర ఎన్నికల నియమ నిబంధనల ప్రకారం తక్షణమే రజత్ కుమార్ గారి రాష్ట్రంలో, అదేవిధంగా జిల్లాలలో ఈ కమిటీలను నియమించాలి. నియమించడం ద్వారా నియంత్రించాలి.